పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజున మా నందమూరి కళ్యాణరామ్ బింబిసార టీజర్ చూశాను, ఆ ఫంక్షన్ కూడా చూశాను, ఆడియో రిలీజ్ ఫంక్షన్. చాలా సంతోషం వేసి రెండు మాటలు తన గురించి మాట్లాడాలి అనే హృదయం ఆవిష్కరించింది. ఎందుకంటే నందమూరి కుటుంబంలో ప్రతి వ్యక్తిని నేను ప్రేమిస్తాను, మీ అందరికి తెలుసు. అయితే వాళ్లల్లో ఉత్తరోత్తరం బలీయంలాగా కళ్యాణరామ్ అంటే చాలా ఇష్టమండి. అసలు అతను పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు అతని వాక్కులో వినిపించే శబ్దం రక్త సంబంధం ఉన్న బిడ్డ పిలుస్తున్నట్టే ఉంటుందండి. మా దురదృష్టం ఏంటంటే అతనికి రాసిన సినిమాలు మేము సక్సెస్ చేయలేకపోయాం. నన్ను ఇన్ని సంవత్సరాలుగా నన్ను అది వెంటాడుతూనే ఉంటుంది. తేజ సినిమా నిజంగా చాలా సూపర్ హిట్ చేసి ఉండే పని, ఆ సెకండ్ హాఫ్లో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుని ఉంటే అసలు ఆ కాంబినేషను బాలయ్య మా కాంబినేషన్ లాగా వెళ్ళిపోయి ఉండేదేమో అనేటువంటిది నా ఫీలింగ్ అండి. దురదృష్టం అంతే. ఒక్కోసారి ఆ కలయిక అలా కలిసి రాలా. కానీ నిన్న బింబిసార టీజర్ చూశాను, ఒళ్ళు పులకరించిందండి. అంటే వాళ్ళ తాతగారిని ఆ జానపద గెటప్లో చూసినటువంటి ఆ ప్రేమ, అభిమానం ఇవన్నీ నా మనసులో ఒక్కసారి అలా కదిలినాయి. అన్నగారిని చెప్పాను కదా, ఈయన నేర్చుకుందే అన్నగారి కోసం మేమని. అసలు అతన్ని అలా అట్లా వస్తా అంటే బింబిసారుడిగా అతను ఈల వేయాలనిపించింది ఈ వయసులో నాకు. అంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుందో ఆలోచించండి. పైగా ఇది ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారండి. నేను బింబిసార అనగానే ముందు గూగుల్లోకి వెళ్ళిపోయి బింబిసారుడి కథ చదివేశా. ఆ మగధ వంతి ఆ ప్రాంతాలన్నింటినీ పరిపాలించినటువంటి ఓ బింబిసారుడు చివరికి కుమారుడి చేతిలోనే చనిపోతాడు. ఆ కథను ఏమన్నా తీసుకున్నాడా అంటే లేదు, ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. సో సోషియో ఫాంటసీగా, ఎందుకంటే మామూలుగాను కనపడుతున్నాడు సూట్ వేసుకుని, ఆ జానపద గెటప్లోను కనపడుతున్నాడు కాబట్టి ఇది సోషియో ఫాంటసీ ఫిల్మ్ని తను ఎన్నుకున్నాడు. తనను మించిన బడ్జెట్ కూడా పెట్టుకున్నాడు. ఆడియో ఫంక్షన్లో వాళ్ళ తమ్ముడు, మా జూనియర్ మా చంద్రరావయ్య చెప్పినట్టు నమ్మకం, ముందు మనల్ని మనం నమ్ముకుంటే ప్రపంచం మనల్ని నమ్ముతుందండి. కళ్యాణరామ్ తనని తాను నమ్మి ఈ కథ చేశాడు. వశిష్ట ఆయన దర్శకుడు, కొత్తవత్తనం ఎలా తీశాడు అనక్కర్లేదండి. ఆ షాట్లు కంపోజింగ్ చూస్తేనే చాలా బాగా తీశాడు అని అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవుతుంది. నాకు వీలైతే ఇక్కడ నేను కూడా వెళ్ళి చూడాలి థియేటర్లో అని నేను కోరుకుంటాను. ఎందుకంటే అతని మీద ఉన్న ప్రేమతో ఆ బింబిసార అనే సినిమా సూపర్ హిట్ అవ్వాలని, కళ్యాణరామ్ జీవితం ఒక నటుడిగా ఇంకా ఇంతింత ఒటుడింత ఇలాగా ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని, అతను పెట్టుకున్న ఎన్టీఆర్ బ్యానర్, తాతగారి బ్యానరు తెలియకుండా తమ్ముడి పేరు కూడా అదే కాబట్టి, తమ్ముడు పేరు కూడా కలిసి వచ్చేటి సగ్గా ఎన్టీఆర్ బ్యానర్ పెట్టుకున్నాడు తను. కాబట్టి కళ్యాణరామ్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతన్ని ఆశీర్వదించడం కోసమే ఈ పలుకులు పలుకుతున్నాను. నాన్న కళ్యాణరామ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సూపర్ హిట్ అయినాక నేను ఇక్కడి నుంచి నీతో ఒక ఫోన్ కాల్లో మాట్లాడి నిన్ను అభినందిస్తాను. సెలవు.